సమగ్ర శిక్ష సిద్ధిపేట వారు సమర్పించు. నవవసంతం 3 తెలుగు వాచకం 8వ తరగతి 2వ పాఠం సముద్ర ప్రయాణం. రాసిన వారు ముత్తు రామకృష్ణయ్య. పేజీ సంఖ్య 10 నుండి 21 వరకు. 1వ భాగం. పేజీ సంఖ్య 12. పడవ యునైటెడ్ కింగ్డమ్కు బయలుదేరింది. 2వ ప్రపంచ యుద్ధకాలము. యుద్ధం 1939లో మొదలయ్యింది. అప్పటి నుండి గ్రేట్ బ్రిటన్కు పడవలు తరచుగా పోవటం లేదు. నేను వెళ్ళినది 8 సెప్టెంబర్ 1944లో. గ్రేట్ బ్రిటన్కు చేరే వరకు ఏ వేళ ప్రాణం పోతుందో అనే భయమే. కాబట్టి వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క పడవ వెళ్ళేది కాదు. సైన్యపు బందోబస్తులో చాలా నౌకల కాన్వాయి వెళ్ళేది. పేజీ సంఖ్య 13. మా కాన్వాయిలో 50 నుండి 60 నౌకలు ఉండే. ప్రతి పడవ పైన లైఫ్ బోట్స్ ఉండేవి. పడవ కెప్టెన్ మొదలగు ఆఫీసర్లు వచ్చి మమ్ములను సరిగా ఉన్నామా అని ఇన్స్పెక్ట్ చేసి తరువాత అందరినీ పంపేవారు. బొంబాయిలో పడవ ఎక్కిన తర్వాత కూడా కొన్ని దినాల వరకు పడవ అక్కడనే ఉండింది. మమ్ములను దిగనివ్వలేదు. మా క్యాబిన్లో 6 బెర్తులు ఉండే. మా పడవలోని అటెండెంట్లు భారతీయులే. వారు ఉండే డెక్ వేరే, వారు తినే డెక్ వేరే. పడవ చిన్నది కాదు, చాలా పెద్దది కాదు. కొత్త వారికి సముద్ర రోగము వస్తుంది. సముద్రం ప్రశాంతంగా ఉంటే ఈ జబ్బు రాదు. దీనికి డబ్బు తీసుకోకుండానే పడవ వారు మందులు ఇస్తారు. సముద్రం సరిగా లేకుంటే ఈ జబ్బు వస్తుంది. తల తిరుగుతుంది, తలనొస్తుంది, కక్కు వస్తుంది, కళ్ళు తిరుగుతవి. ఆ సమయంలో పక్క పైన పడుకొని ఉంటారు. పడవలో హాస్పిటల్ కూడా ఉంటుంది. డబ్బు తీసుకోకుండానే సామాన్య రోగాలకు మందులు ఇస్తారు. రోగులు లేవలేకుంటే డాక్టర్లు, నర్సులు క్యాబిన్కి వస్తారు. మందులు క్యాబిన్కి పంపుతారు. పోస్ట్ ఆఫీస్ కూడా ఉంటుంది. తర్వాతి రేవు రాకముందే పోస్టులో జాబులు వేయమని నోటీసు పెట్టుతారు. మనకు జాబు వస్తే క్యాబిన్కు పంపుతారు. టెలిగ్రాఫ్ ఆఫీసు కూడా ఉంటుంది. మనకు టెలిగ్రాములు వస్తే ఇస్తారు. మనం కూడా టెలిగ్రాములు ఇవ్వవచ్చు. పడవలో రిసెప్షన్ రూమ్ కూడా ఉంటుంది. అది రాత్రి పగలు ఖుల్లా ఉంటుంది. మనకు కావలసిన విషయాలన్నీ తెలుపుతారు. పడవలో దుకాణం కూడా ఉంటుంది. అన్ని వస్తువులు దొరుకుతవి. 2వ భాగం. పడవ పైన రేడియోలు ప్రతి డెక్ పైన లౌడ్ స్పీకర్తో కనెక్ట్ చేయబడి ఉంటవి. పడవ వారు రేడియో వార్తలు అప్పటికప్పుడు టైపు చేయించి సైక్లో స్టైల్ కాపీలు లాంజ్లో పెట్టించేవారు. పీరియాడికల్స్ కూడా లాంజ్లో పెట్టేవారు. లాంజ్లోని ఫర్నిచర్ గొప్ప ధనవంతుల ఇళ్లలో ఉండేటటువంటివి ఉంటవి. ఫ్లోరు పైన గొప్ప విలువైన తివాసీలు మరియు మక్మల్ తివాసీలు ఉంటవి. కంఫర్టబుల్ సోఫాలు మరియు మెత్తటి కుర్చీలు ఉంటవి. అందరూ కూర్చొని స్నేహితులతో మాట్లాడుతూ ఉంటారు. కొందరు చదువుతూ ఉంటారు. చిన్నపిల్లలకు నర్సరీ సెక్షన్ మరియు కిండర్ గార్డెన్ సెక్షన్లు ఉంటవి. తల్లిదండ్రులు వెంట లేకుండా ప్రయాణం చేసే పసిపిల్లలు కూడా ఉండిరి. అటువంటి పిల్లల బాధ్యత పడవవారే తీసుకుంటారు. పడవలో లైబ్రరీ కూడా ఉంది. పుస్తకాలను మన క్యాబిన్కు చదువుకోవటానికి ఇచ్చేవారు. అవుట్డోర్ గేమ్స్ కూడా ఉంటవి. పడవలో ప్రయాణికులు ఆడుతుండేవారు. చివరి దినం టోర్నమెంట్స్ పెట్టించి గెలిచిన వారికి బహుమతులు ఇచ్చేవారు. స్విమ్మింగ్ పూల్స్ ఉంటవి. ఈతల పోటీలు జరుగుతూ ఉంటవి. డెక్ పైన ఓపెన్ ఎయిర్లో రాత్రి ఎందరో పడుకుండేవారు. మా పడవలో పాశ్చాత్యులు చాలా ఉండిరి. భారతీయులు చాలా తక్కువగా ఉండిరి. పాశ్చాత్యులలో
బ్రిటిష్ వారే ఎక్కువగా ఉండిరి. బ్రిటిష్ వారు ఎవరూ కాని నాకు తెలియదు. దగ్గర నుంచి చూడడం, వారి దగ్గర అంత క్లోజ్గా కూర్చొని వారి భాష వినటం అదే మొదటిసారి. వారి ఉచ్చారణ సరిగా తెలిసేది కాదు, నా ఉచ్చారణ వారికి తెలిసేది కాదు. కానీ వారు భారతదేశంలో ఉన్నవారు కాబట్టి నా ఉచ్చారణ తెలుసుకునేవారు. నాకు వారి మాటలు తెలుసుకోవటం చాలా శ్రమ అయ్యేది. పేజీ సంఖ్య 14. రేడియో ఇంగ్లీషు భాష కూడా తెలియకపోయేది. నేను ధోవతి షేర్వాణితో ఉంటిని. నేను తప్ప మిగతా భారతీయులు పాశ్చాత్య డ్రెస్సులో ఉండిరి. నా దగ్గరికి చాలామంది బ్రిటిష్ వాళ్ళు రాకపోతూ ఉండిరి. అయినా కొంతమంది నన్ను మందలించేవారు. నా దగ్గరకు వచ్చి కూర్చుండి నాతో మాట్లాడేవారు. అందులో తరచుగా మాట్లాడిన వ్యక్తి జైపూర్ మహారాజా గారి కుమారునికి చదువు చెప్పిన వ్యక్తి. అతడు చాలా మంచివాడు. భారతదేశంలోని ఎందరో రాజకుమారులు వారికి శిష్యులు. ఇంకొకరు ఆంగ్లో ఇండియను. వ్యక్తి తెల్లగా లేకుండే. అతని పేరు పాల్సెట్టు. ఇంగ్లాండ్కు సెలవు పైన వెళ్తూ ఉండెను. అతనితో నాకు చాలా స్నేహం కలిగింది. అతడు నాకు పాశ్చాత్యుల అలవాట్లను, కావలసిన వాటిని తెలుపుతూ ఉండేవాడు. బ్రిటిష్ జీవితపు కథలు తెలుపుతూ ఉండేవాడు. బ్రిటన్లో చదువుకోవడం బీదవారి తరం కాదనేవాడు. 1000 రూపాయలు ఉంటే గాని బ్రిటన్లో జీవితం జరగదు అనేవాడు. బ్రిటన్లో ఉద్యోగం దొరకదు అనేవాడు. 3. డెక్ పైన మొదటిసారి నన్ను చూసినప్పుడు ఏదో రాజుగారికి వంట చేసేవాణ్ణని నా డ్రెస్సు చూసి అనుకున్నాడట. తరువాత నేను విద్యాభ్యాసానికి వెళ్ళుతున్నానని చెప్పినాను. నేను బీదవాణ్ణి, డబ్బు లేకుండా వెళ్ళుతున్నానని వారికి తెలియదు. నేను చెప్పలేదు. నా దగ్గర డబ్బు లేదని తెలిస్తే నన్ను డిపోర్ట్ చేసి ఇండియాకు తిరిగి పంపుతారని నా భయం. దేవునికి తప్ప ఇంకెవరికీ చెప్పలేదు. ఇంగ్లాండ్కు పడవ చేరగానే బ్రిటిష్ రేవులోని పోలీసులు తగినంత పైసా లేని వారిని డిపోర్ట్ చేసి వాపసు పంపుతారని, బ్రిటిష్ పోలీసు వారు చాలా స్ట్రిక్ట్ అని పాల్సెట్ నాతో అనేవారు. వారి మాటలు విని నన్ను ఇంగ్లాండ్లో దిగనివ్వరని, మళ్ళీ అదే పడవలో దేశం వెళ్ళగొట్టుతారని లోపల భయం వేసి, ఈశ్వర నీవే దిక్కు, నీవే నన్ను తలవని తలంపుగా తీసుకొని వస్తున్నావు కనుక నీవే నన్ను డిపోర్ట్ చేయించకుండా ఇంగ్లాండ్లో ప్రవేశపెట్టమని ప్రతి నిమిషం మొక్కేవాణ్ణి. నేను నా దగ్గర ఎక్కువ సామాను లేకుండా 22 పౌండ్లతోనే ఇంగ్లాండ్కు బయలుదేరినాను. అప్పుడు ఎక్స్చేంజ్ రేటు 1 స్టేలింగ్ పౌండ్కు కల్దారు 13.06 రూపాయలు. ఉన్ని బట్టలు నా వద్ద సరిపోయేటన్ని లేకుండే. ధోతి పైజామా షేర్వాణీతోనే పడవలో తిరిగేవాణ్ణి. దేవుని పైన భారం వేసినాను కనుక నాకు ఇంగ్లాండ్లో ఏదో పని చూపించి, ద్రవ్యం సంపాదించే మార్గం చూపి, నన్ను చదివించి తిరిగి తప్పక దేశం తెస్తాడన్న నమ్మకంతోనే బొంబాయి నుండి గ్రేట్ బ్రిటన్కు బయలుదేరినాను. మా పడవ మెల్లగా నడిచేది. పడమర వైపుకు పోతూ ఉంటిమి కాబట్టి రోజూ గడియారం వెనకకు తిప్పుకోవాలని, ఎన్ని నిమిషాలు వెనకకు తిప్పాలో పడవ రిసెప్షన్ ఆఫీసులో నోటీసు పెట్టేవారు. గ్రేట్ బ్రిటన్ చేరే వరకు 5.5 గంటలు వెనకకు తిప్పినాము. మొదటి హాల్ట్ మాది ఆడెన్లో. ఆడెన్ పట్టణములోనికి వెళ్ళటానికి మాకు పర్మిషన్ ఇచ్చినారు. నా వెంబడి ఉన్న గుజరాతీ పిల్లల బంధువులు ఆడెన్లో ఉండిరి. పేజీ సంఖ్య 15. అతడు కారు తెచ్చి మమ్ములను తీసుకొని వెళ్ళినాడు. ఆడెన్ ప్రాంతములోని చారిత్రాత్మకమైనవన్నీ చూపించినాడు. వారి ఇంట్లో మంచి శాకాహార భోజనం పెట్టి మళ్ళా పడవరేవులో విడిచినాడు. ఆడెన్లో ఉండేవారందరూ అరబ్బీ ముస్లిములు.
మన హైదరాబాదులోని ముస్లింల మొహల్లా ఉన్నట్టు ఉంటుంది. మా పడవ కొన్ని దినాలు ఫోర్ట్ సాయిద్లో ఉండి మధ్యధరా సముద్రములో ప్రవేశించెను. చాలా జాగ్రత్తగా ప్రయాణము చేసితిమి. మా వెంట ఉన్న యుద్ధ విమానాలు మా పడవపైన ఎగురుచుండెను. డిస్ట్రాయర్లు మైనులను తీసివేస్తూ ఉండెను. అప్పుడప్పుడు డేంజర్ ఉన్నదని మెసేజ్ వస్తే మా పడవలు వెనకకు తిరిగేవి. కొంతసేపు అయిన తర్వాత మార్గం మార్చి మళ్ళీ ముందుకు నడిచేవి. జిబ్రాల్టర్ రేవుకు చేరుకొంటిమి. 4వ భాగం. అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రవేశించేటప్పుడు సముద్రము చాలా కాముగా ఉండెను. యుద్ధ నౌకలు యుద్ధ విమానాలు జిబ్రాల్టర్ సంధిని కాపాడుచుండెను. మేము బే ఆఫ్ బిస్కే చేరితిమి. సముద్రము చాలా ఘోరంగా వైల్డ్గా ఉండెను. వాతావరణము చల్లగా మబ్బులతో నిండి ఉండెను. అప్పుడే ఇంగ్లాండ్ దగ్గరకు వస్తున్నదని అందరూ దిగే సన్నాహాలు మొదలు పెట్టినరు. జర్మన్ బాంబుల నుండి బ్రతికి చివరకు ఇల్లు చేరుకొంటిమని బ్రిటిష్ వారు సంతోషపడుచుండిరి. ఇంగ్లీష్ ఛానల్లో మా పడవ చేరగానే సముద్రం కామ్ అయ్యింది. గ్రేట్ బ్రిటన్ పడమటి తీరం పొడుగున ఉత్తరం వైపు మా పడవ పోవుచుండెను. గ్రేట్ బ్రిటన్ భూమి కనబడుచుండెను. దేవుడు నన్ను తుదకు గ్రేట్ బ్రిటన్ చేర్చినందుకు సంతోషించి కృతజ్ఞతా వందనం చేసి తిని. కాని పాల్సెట్ గారు, ఇతర భారతీయ విద్యార్థులు, బ్రిటిష్ కస్టమ్ వాళ్ళు పడవ దిగే ముందు డబ్బు గురించి అడుగుతారని, సరిపోయేటంత డబ్బు లేకపోతే పడవ దిగనివ్వరని మాటిమాటికి గట్టిగా చెప్పుచుండిరి. కాబట్టి నన్ను గ్రేట్ బ్రిటన్లో దిగనిస్తారో లేదో అని లోపల చింతించుకుంటూ మాటిమాటికి దేవుణ్ణి శరణు జొచ్చి తిని. అప్పుడు నేను నాతో పాటు గ్రేట్ బ్రిటన్కు ప్రయాణిస్తున్న కరీంనగర్ జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు గారి అబ్బాయి సురేష్ బాబును కలిసి తిని క్లుప్తంగా నా పరిస్థితి వివరించి తిని. నా దగ్గర డబ్బు లేదన్న రహస్యం ఎవ్వరికీ చెప్పనని అతని నుండి వాగ్దానము తీసుకొంటిని. ఆ పిల్లవాడు చాలా మంచివాడు. అతని దగ్గర 150 పౌండ్ల డ్రాఫ్ట్ ఉండే. అతడు గవర్నమెంట్ స్కాలర్షిప్ హోల్డర్ కాబట్టి అతన్ని డబ్బు ప్రశ్న అడగరు. అతనికి పడవ దిగే పర్మిషన్ తొందరగా దొరుకుతుందని అతనితో, బాబు నీకు డబ్బు ప్రశ్న లేదు, నిన్ను డబ్బు విషయం అడగరు, నీవు గవర్నమెంట్ స్కాలర్షిప్ హోల్డర్వు కనుక నీ 150 పౌండ్ల డ్రాఫ్ట్లో నావి 100 పౌండ్లు ఉన్నవని, నేను నీకు బంధువును కాబట్టి ఇద్దరి డబ్బు ఒకే డ్రాఫ్టులో ఉన్నవని చెప్పు, భయపడకు, నేను నీ డబ్బు తీసుకోను, నిన్ను డబ్బు అడగను, నన్ను పడవ దిగేటట్టు చూడు అని అంటిని. ఈ మాటకు సురేష్ బాబు ఒప్పుకున్నాడు. గ్రేట్ బ్రిటన్ సాయంత్రం చేరినాము. గ్రేట్ బ్రిటన్ పశ్చిమ తీరపు, పేజీ సంఖ్య 16. స్కాట్లాండ్ యొక్క గ్లాస్గో రేవు పట్టణం దగ్గర పడవ ఆగింది. అక్కడి పోలీసు వారు మా పడవ రేవుకు చేరకముందే పడవలోనికి వచ్చినారు. ప్యాసింజర్ల పాస్పోర్టులను, ఇతర కాగితాలను చెక్ చేయటం మొదలుపెట్టినారు. కొందరికి దిగటానికి పర్మిషన్ ఇవ్వలేదు. నాకు గుండె జల్లుమన్నది. నా గతి ఏమవుతుందో అని పాల్సెట్ గారు మహాసంతోషముతో తనకు పర్మిషన్ దొరుకుతుందని వెళ్ళినారు. కానీ వారికి కూడా ఎందుకో పర్మిషన్ దొరకలేదు. నాకు చెమటలు పట్టినవి. కానీ పైకి మాత్రం ధైర్యంగానే ఉన్నా. నేను షేర్వాణి పైజామాలో ఉన్నా. నా వంతు వచ్చింది. నా పాస్పోర్ట్ చూసిన పోలీసు అధికారి, మీరు స్టడీస్ కొరకు వచ్చినారా అని అడిగినారు. నేను అవునని చెప్పినాను. ఆలస్యం లేకుండా, ఇంకా ఏమి అడగకుండానే పర్మిటెడ్ అని స్టాంపు వేసినారు. నేను బయటకు వచ్చినాను.
బయట గ్రేట్ బ్రిటన్ దృశ్యం చూస్తూ నిలబడిపోయినాను. పట్టరాని సంతోషం వచ్చింది. దేవుడు సాధ్యం కాదనుకున్న దాన్ని సాధ్యం చేసినాడు. నేను ఎక్కడా? గ్రేట్ బ్రిటన్కు పైసా లేకుండా రావటం ఎక్కడా? ఈశ్వరుడు నన్ను రక్షించినాడు. బ్రిటన్లోని సుందర దృశ్యాలను చూసి, సమీపంలోని పడవలను చూసి దేవునికి కృతజ్ఞతా వందనాలు చేసి తిని పాల్సెట్ గారికి కూడా దిగటానికి పర్మిషన్ దొరికింది. సురేష్ బాబుకు కూడా పర్మిషన్ దొరికింది. సురేష్ బాబు సహాయం లేకుండానే, అతని డబ్బుతో అవసరం లేకుండానే నాకు పర్మిషన్ దొరికినందుకు అతడు ఆశ్చర్యపడినాడు. మేము పడవ నుండి దిగే వరకు సూర్యాస్తమయం అయ్యింది. నవంబర్ నెల, చాలా చలి. సామాను దింపటానికి కూలీవారు లేరు. నా సందుగ చాలా పెద్దది. అందరూ తమ తమ సామాన్లు వెతుకుతూ ఉండిరి. కొందరు భారతీయ స్నేహితులు నాకు సహాయం చేసిరి. నా సామాను పడవ దిగింది. ఈశ్వరుని కటాక్షము వలన వంటాయన కొడుకునైన బీద టీచరును సరిపడ డబ్బు వెంట లేకుండా 22 పౌండ్లతో షేర్వాణి పైజామా తొడుగుకొని గ్రేట్ బ్రిటన్లోని స్కాట్లాండ్ భూమిపైన అడుగు పెట్టి తిని